ఇది మనం పక్షిరాజుగా పిలుచుకునే గద్ద కథ. జంతువులలో పులిలాగా పక్షులలో గద్ద గురుచూసి వేటాడంలో దిట్ట. గద్ద జీవితకాలం ఇతర పక్షుల కంటే చాలా ఎక్కువ. గద్ద సుమారు 70 సంవత్సరాలు జీవిస్తుంది. కానీ 70 సంవత్సరాలు జీవించడానికి గద్ద ఘోర తపస్సు చేయవలసి ఉంటుంది, దృఢ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వయసు మీద పడుతున్న కొద్దీ గద్ద పంజాలు బలహీనమవుతాయి. గద్దకు 40 ఏళ్లు వచ్చేసరికి అవి వేటాడడానికి పూర్తిగా సహకరించవు. వేటాడడం గద్దకు చాలా కష్టమవుతుంది. వేటాడి వేటాడి వయసు పైబడుతున్న కొద్దీ బలమైన గద్ద ముక్కు కూడా కిందకు వంగిపోతుంది. ఈ పరిస్థితులలో గద్ద బ్రతకడమే కష్టమవుతుంది. అంతేకాదు, వయసైపోయిన బరువైన రెక్కలు గద్ద ఛాతీకి అంటుకుని పోయి గద్ద సులువుగా ఎగరడాన్ని ఆటంకపరుస్తాయి. 40 సంవత్సరాల వయసులో గద్దకు 2 మార్గాలు. ఒకటి మరణం, రెండోది దాదాపు 150 రోజులు అంటే 5 నెలల బాధాకరమైన పద్ధతిలో మార్పు చెందడం. ఈ సమయంలో గద్ద తన గూటిని ఒక పర్వత శిఖరంపై ఏర్పాటు చేసుకుంటుంది. ఆ కొండపై ఉన్న ఒక పదునైన రాతిని ముక్కుతో కొట్టి కొట్టి తన వంగిన ముక్కును విరగొట్టుకుంటుంది. ఎంతో బాధాకరమైన ఈ ప్రక్రియ తర్వాత గద్ద కొత్త ముక్కు పెరగడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాదు, తన కాళ్లకు ఉన్న పంజాలను కూడా విరగొట్టుకుంటుంది. ఎంతో బాధను భరిస్తూ తనలో మార్పును కోరుకునే గద్ద ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. కొత్త పంజాలు పెరిగిన తర్వాత గద్ద వాటితో తన వయసు మళ్లిన రెక్కలను పెరికేస్తుంది. ఎంతో బాధను భరిస్తూ ఈ 5 నెలలు గడిచిన తర్వాత పునర్జన్మ పొందిన గద్ద మరో 30 ఏళ్ల కొత్త జీవితాన్ని ఆరంభిస్తుంది. కొత్త ముక్కుతో, కొత్త రెక్కలతో, కొత్త పంజాలతో. కానీ ఎన్నో బాధలతో కూడిన ఈ మార్పు ఎందుకు? ఎన్నోసార్లు మనం జీవించడానికి మార్పును ప్రారంభించక తప్పదు. కొన్నిసార్లు మన పాత జ్ఞాపకాలను, పాత అలవాట్లను, పాత పద్ధతులను వదులుకోవలసిన అవసరం వస్తుంది. మార్పుకు సిద్ధపడాల్సి ఉంటుంది. గతకాలపు భారాల నుండి విముక్తి పొందితేనే వర్తమానపు లాభాలను పొందగలం, బంగారు భవిష్యత్తుకు స్వాగతం చెప్పగలం.